करोना वायरस इप्पुडु तेलुगु राष्ट्रालनु गडगडलाडिस्तुंदि। करोना वायरस बारिन पड़ी प्रजलु मृत्युवात पड़ुतुन्नारु। ప్రకాశం జిల్లా కందుకూరులో రోజురోజుకి కేసులు పెరుగుతున్న సందర్భంగా ఈ రోజు నుండి 7 రోజుల పాటు టాస్క్ ఫోర్స్ వారు సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించారు। ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ వారికి ప్యారా పోలీస్ వారికి అడ్వకేట్ మద్దలి జగదీష్ సహకారంతో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు। ఈ కారణంగా కందుకూరు సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి లాక్ డౌన్ సమయంలో హోటల్స్ లేక ఇబ్బందులు పడుతున్న పోలీస్ వారికి నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తున్న జగదీష్ కు ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జగదీష్, చక్క వెంకటకేశవరావు, కందుకూరు సిఐ విజయ్ కుమార్, కందుకూరు రూరల్ ఎస్ఐ కె అంకమ్మ, పోలీస్ సిబ్బంది, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు। ఈ లాక్ డౌన్ లో కష్టపడుతున్న పోలీస్ వారికి వాళ్ళని గౌరవించుకున్న క్రమంలో మా మిత్రుడు మద్దాలి జగదీష్ గారు వారికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది। మేము వారి సేవలో వారు చేసే సేవలో మేము భాగమంచుకోవడం కోసం ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వచ్చాము। అదేవిధంగా ఈ యొక్క లాక్ డౌన్ కూడా ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు। మరొకసారి ఇంట్లోంచి బయటికి రాకుండా ఈ లాక్ డౌన్ ని కట్టడి చేసి కరోనాని అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను। చేయడంలో పోలీస్ వారు అవిశ్రాంతంగా కృషి చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ సేవల్ని గుర్తించి మనం వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి వాళ్ళ చేసే సేవలకి మేము గౌరవించుకుంటూ వాళ్ళని సత్కరించుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజున ఈ లాక్ డౌన్ సంపూర్ణ 7 రోజులు కందుకూరు మరియు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టాఫ్ మొత్తానికి భోజనాలు ఏర్పాటు జరిగింది। దీనికి మద్దాలి జగదీష్ న్యాయవాది మరియు చక్క కేశవరావు గారు మరియు మంచిరాజ మురళి గారు, బ్రహ్మానందం గారు సహకరించారు। ఇది మద్దాలి జగదీష్ న్యాయవాది ఆచరణ జరుగుతుంది।